పోన్లే కదా ఏడుస్తున్నావని ఫ్రీగా వదిలేస్తే మా మీద అటాక్ చేస్తావా? హౌ డేర్! డొంక తిరుగుడులొద్దు. అలాగే మా సూర్య ఇల్లు ఖాళీ చేయుడు. ఏం చేస్తావు? ఆ ఏం చేస్తావు? ఎందుకు శశిరా గుంత మాట్లాడుతున్నావు? అవ్వా ఎరత్ సచ్చరాడా, ఎంతసేపు శశిరాకలా మాట్లాడింది నువ్వా? మృణాల్ని మనుషులే ఎందుకు ప్రవర్తించలేదు? ఆస్తి కోసం అడ్డమైన గడ్డి తినే మృణాల్ని, చెయ్యకూడని పాపాలు చేసిన మృణాల్ని, మొగుణ్ణి కూడా చంపాలనుకున్న మృణాల్ని, ఆ ఆస్తిని హోదాని వదులుకొని హవేలికి వెళ్లకుండా ఎందుకు తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది? ఇది ఆలోచించాల్సిన పాయింటే ఫాదర్. ఈజీగా తీసుకోకూడదు. ప్రాబ్లంని ఈ యాంగిల్లో ఆలోచిస్తే శశిరేఖ గురించి క్లూ కూడా దొరకచ్చు కదా. ఇంతక్కటి నుంచి అదే ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటున్నానరా, రకరకాల లెక్కలేస్తున్నానరా. ఏదో ప్లాన్ ఉంటే కానీ మృణాల్ని అలా ప్రవర్తించదు. అసలు తను ప్రతాప్తో ఎందుకుంటుంది? ఆ విషయం నేను చెప్పేదాకా సందీప్ తెలియకూడదు ఏంటి? మృణాల్ని లాంటి బిజినెస్ మ్యాగ్నెట్ కనపడలేదు అంటే బయటికి తెలియకుండా ఉండడం ఏంటి? వామ్మో, నీ కన్ఫ్యూషన్ అంతా నాకంటగట్టేస్తున్నావుగా, పిచ్చెక్కేస్తుంది. రే, శశిరేఖ ప్రతాప్తో పాటు గెస్ట్ హౌస్లో ఉంది అని సందీప్ చెప్పాడు అంటే అది పొరపాటై ఉండదేమో అనిపిస్తుంది. నేను వెళ్ళాను కదా ఫాదరు, నాకు కనపడలేదే. ఆ టైంకి అక్కడ లేదేమో, తర్వాత వచ్చిందేమో. అంటే ప్రతాప్, శశిరేఖ, మృణాలని ఒకే చోట ఉన్నారంటావా? ఎందుకు ఉండకూడదు? అలా ఎలా ఉంటారు ఫాదరు? కోడలుగా చేసుకోవాలని శశిరేఖ కోసం మృణాలని వెతుకుతుంది కదా. ప్రతాప్ శశిరేఖ కలిసి మృణాలని కిడ్నాప్ చేసుండొచ్చేమో. ఏడ్చినట్టుంది. ఆ రాక్షసిని కిడ్నాప్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? పైగా ప్రతాప్ పోలీస్ ఆఫీసర్, కిడ్నాప్ ఎందుకు చేస్తాడు? ప్రతాప్కి కూడా మృణాల మీద పగుంది కదరా. ఆ గెస్ట్ హౌస్లో మృణాలని ఏం కట్టేసలేదు, హాయిగా ఫ్రీగా షికార్లు చేస్తుంది. కిడ్నాప్ చేస్తే అలా వదిలేడు. అలా వదిలేసినా పారిపోకుండా బుద్ధిమంతురాల్లా మృణాలని అక్కడ ఉండదు. అది కాదురా, నాకు అనుమానం. అసలు ఆ మృణాల్ని ఒరిజినల్ మృణాల్ని ఏనా అని. అసలు నేను అర్థమైంది అర్థమైంది. మింగయ్ మింగయ్, ఒకవేళ తను ఒరిజినల్ మృణాల్ని అయి ఉంటే ఖచ్చితంగా మృతి భ్రమించి బ్రెయిన్ ఆఫ్ కండిషన్లో ఉండుంటుంది. అవును, నేను మృణాల్ని తల మీద కొట్టింది ఆశామశి దెబ్బ కాదు, యముడు కనిపించాల్సిందే. అయినా బ్రతికే ఉందంటే బ్రెయిన్ ఆఫ్లోనే ఉండుంటుందిరా. ఎవరిని గుర్తుపెట్టలేని కండిషన్లో ఉండుంటుంది. అందుకే నన్ను, నిన్ను, ప్రతాప్ని, శశిరేఖని ఎవరిని ఏమీ అనలేదు. అందుకే ప్రతాప్ మృణాలి దేవిని ధైర్యంగా ఫ్రీగా వదిలేశాడు. ఫాదర్, నేను పుట్టాక మొట్టమొదటిసారి తెలివిగా ఆలోచిస్తున్నా. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ ప్రతాప్ని ఫాలో అవడం. అప్పుడు ఖచ్చితంగా శశిరేఖ ఆచూకీ దొరుకుతుంది. కరెక్ట్. వీడితో ఏది భరించలేం. ఒకటి చంపడానికి మీదికొస్తాడు, లేదా ఇలా ముద్దులతో చంపేస్తాడు. వీడిని భరించలేక చావాల్సి వస్తుంది.
ఎప్పుడూ గలగలా మాట్లాడుతుండేవాడివి. ఇప్పుడు ఇలా ఎందుకు కూర్చున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? శశిరాయ గురించి మాత్రం కాదు, అడ్డిపాకి కోసం ఆండాలం వస్తుంది. ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను అంతే. ఆండాలమ్మను కంట్రోల్ చేయాలంటే శశిరేఖ పేరు చెప్పి బెదిరించడమే మార్గం. ఊరికే పేరు చెబుదామంతే. అంతకంటే కాస్త విషం పట్రా, తాగు చేస్తాను. అన్నయ్య, ఇంకొకసారి శశిరేఖ పేరు ఎత్తితే ఇంటి గడపతోనే ఉన్నా కొడక. సారీ అన్న. అన్నయ్య, మరి ఆండాలమ్మకి ఏం సమాధానం చెప్తాం? అసలే ఆవిడ నోరు మంచిది కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆండాల ముచ్చేలోపు ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా పారిపోదాం. రై, నేను చేతగాని వాడిని కావచ్చు కానీ నీతి లేని వాడిని కాదు. అసలు అయితే ఆండాలమ్మ కాళ్ళని పట్టుకుంటాను కానీ మోసం మాత్రం చేయను. బాగున్నావా? ఏ, ఎలా కనిపిస్తున్నాను? బాలేనా? నీకేం తక్కువ ఆండాలమ్మా, త్రిషకి ఎక్కువ, తమన్నాకి తక్కువ. ఏరా, ఎటకారంగా ఉందా? నీతోట చచ్చ, నువ్వు మా ఇలవెలుపు ఆండాలమ్మా. మా మీద ఎంత ప్రేమ లేకపోతే 6 నెలలు అద్దె అడగకుండా ఉంటావు. ఇప్పుడు కూడా ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నావు, మనస్ఫూర్తిగా కాదు. నీ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడైనా మేం గట్టిగా అడిగితే 6 నెలల దాకా అద్దె బాకీ అడగవు. అబ్బో, కాని నీ మంచితనాన్ని మా స్వార్థం కోసం వాడుకోవటం మాకిష్టం లేదు. మమ్మల్ని సొంత తమ్ముళ్ళ చూసుకుంటున్నాం. నిన్ను ఇబ్బంది పెట్టాం, 2 నెలల్లో అద్దె బాకీ మొత్తం కట్టేస్తాం. మాటంటే మాటే, నీ మీద. ఎలా కనిపిస్తున్నారు? అది కాదక్క, అక్కా అటుపండి తొక్క, ఎక్కడైనా వరుసలు కలుపు. డబ్బు దగ్గర మాత్రం కాదు, అద్దె బాకి మొత్తం కట్టకపోతే గబ్బు లేకుతా జాగ్రత్త. ఆండాలమ్మా, అదే ప్రయత్నంలో ఉన్నాను, కొద్దిగా టైం ఇవ్వు. ఏ, లంకిమిందులు ఏమైనా దొరుకుతున్నాయా? లేకపోతే కట్నం ఇచ్చే మాంగారు ఏమైనా దొరుకుతున్నాడా? పోనీ అదైనా చెప్పు, అంతవరకు ఆగుతాను. అది కాదాండాలమ్మా, బయట అప్పు కోసం ట్రై చేస్తున్నాను, అది దొరకగానే. నోరుమీరా, మీ ముష్టిముఖాలకి అప్పు ఎవరిస్తారా? శశిరేఖను అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు నన్ను మాయ చేశారు, ఆడించారు, ఇంకూరుకున్నది లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేయండి. అదేంటి అండాలమ్మా, ఉన్న పలానా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికన్నా వెళ్ళిపోతాం? శ్మశానంలోకి వెళ్ళండి, అక్కడైతే అద్దె కట్టక్కర్లేదు. అండాలమ్మా, నేను చెప్పేది చెప్పేది మీరు ఎలాగ అద్దె కట్టరని నాకు అర్థమైపోయి నేను 6 పట్లతో నేను వచ్చాను. ఒరే, లోపలికి ఆ ఇంట్లో సామాన్లన్నీ బయటపడేది. పడేరా? ఆండాలమ్మా, ఇది అన్యాయం. బారా కొరకొక, ఏంట్రా అన్యాయం? ఇదేమన్నా మీ తాతగారు కట్టించిన ధర్మశాస్త్రం అనుకుంటున్నారా? ఫ్రీగా కొలకడానికి పైన పటారం లోన లోటారం, డాబ్గా డ్రెస్ వేసుకుని అమ్మాయిలతో షికాలు చేయటం కాదు మగతనం అంటే. ఆండాలమ్మా, మా అన్న ఏంట్రా ఏంట్రా కొడతావా? ఆండాలమ్మా, అంత పౌరుషం ఉంటే, రోషం ఉంటే, సిగ్గుంటే మీ అన్నను అద్దెబాకి మొత్తం నా మొహాన్ని కొట్టమను. దండం పెట్టి దండేసి మరీ వెళ్తాను. ఏంట్రా సినిమా చూస్తున్నావు? లోపలి కలిసి సామాన్లన్నీ బయటికి సాయి. ఎల్లో ఎల్లరా, ఎల్లో ఇస్రే అన్ని. అమ్మమ్మ, ఈరోజుతో ఈ దరిద్రం వదిలిపోయింది. ఒరే త్వరగా కానీ రా ఇస్రే, చెత్త చదారం అంతా ఉంది కొంప నిండా. కర్మ ఇస్రా, ఇంకేమన్నా చూడరా కొంప నిండా.
లేదన్నారు మళ్ళీ ఇలా దిగబడిందేంటి వీళ్ళు కావాలని నన్ను ఏడిపిస్తున్నారా ఏం గొడవ పెడుతుందో దేవుడా చోటా ఏంటిది శివ ఏమైంది ఏం జరుగుతుంది ఇక్కడ ఒరే సచ్చోరా కాస్త వెనక ముందు చూసుకోరా ఆ ఆ ఏం లేదమ్మా ఆ నల్ల అద్దుబాకి ఉన్నారు అయ్యా బాబు ఇవ్వండ్రాని కాళ్ళు వేళ్ళ పట్టుకుని బ్రతిమలాడాను ఇచ్చేది లేదు ఏం చేస్తావు చేసుకుంటూ బెదిరించారు ఎదురు తిరిగారు ఊరుకుంటే బాగోదు కదా మరీ లోకమైపోతానని ఆ అందుకే ఉత్తిక్కునే ఊరికే బెదిరించడానికి ఇలా చేస్తున్నాను ఇదంతా నిజం కాదురా ఆ ఎవర్రా ఇదిగో మళ్ళీ ఇంటి వైపు వచ్చావంటే మర్యాదగా ఉండదు జాగ్రత్త ఈ సామాన్లంతా లోపల పెట్టించు అలాగేనమ్మా ఒక్క నిమిషంలో పెట్టించేస్తాను అమ్మా సస్రేకమ్మా నువ్వు అలాగే నిలబడిపోయినావు ఇలా కూర్చో కూర్చో అమ్మా కూర్చో ఒరే సచ్చినోడా ఆ లోపలేం చేస్తున్నావురా ఇలా తగలబడి ఈ సామాన్లన్నీ జాగ్రత్తగా లోపల పెట్టి ఎక్కడ తీసావు అక్కడే ఒక్క గీత కూడా పడకూడదు బాబు సూర్యబాబు ఏంటి నువ్వు అంత దూరంగా నిలబడ్డావు ఇలా వచ్చి సస్రేకమ్మ పక్కన నిలబడు రా నీకద్దుబాకి ఉంది నేను తీర్చాల్సింది నేను బాగానే ఉందయ్యా శశ్రేఖం ఎన్న పరాయిదా ఏంటి పరాయిదే ఇది నీకు నాకు మాత్రమే సంబంధించిన విషయం మూడో వ్యక్తుల మధ్యలోకి తీసుకురాకు నువ్వు జాలిపడు దయ చూపించు ఒప్పుకుంటాను నువ్వు కాళ్ళు పట్టుకోమను పట్టుకుంటాను అంతేకాని ఎవరో దారిని పోయే వాళ్ళు ముష్టిస్తే కకృత్తుపడి సర్దుకుపోయే సంస్కారం కాదు నాది అంత దిగజారిపోయి బ్రతకాల్సిన కర్మేం పట్టలేదు నాకు మేము కష్టపడి బ్రతికే లేబరగాళ్ళమే గాని అడుకు తిని బ్రతికే లేబరగాళ్ళం కాదని ఆవిడ గారికి చెప్పాండాలమ్మా నెల రోజులు గడివివు అద్దెబాకి తీరుస్తాం కుదరకపోతే చెప్పు సామాన్ సర్దుకుపోతాం సూర్య నీకేమైనా పిచ్చి పట్టిందా పని కట్టుకుని వచ్చి డబ్బిచ్చి సహాయం చేస్తుంటే తీసుకోవడానికి ఏం మైరాగం పిచ్చోళ్ళ మాట్లాడతావేంటి ఇలాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఎంత అభిమానం లేకపోతే శశ్రేఖ ఇలా సహాయం చేస్తుంది సామాను తీసుకు పదండి అయ్యో చూస్తారండి తీసుకోండి శశ్రేఖ అదేంటమ్మా వాళ్ళు వెళ్ళిపోతుంటే అలా చూస్తూ ఊరుకుంటావు ఏదో సర్దు చెప్పి ఆపు చేయి శశ్రేఖ
సూర్య ఐమ్ సారీ మనిషి మర్డర్ చేసి సారీ చెప్పడం అంటే ఇదే అది కాదు సూర్య అసలు ఏం జరిగింది అనవసరం నాకు అనవసరం నువ్వెవరో నేనెవరో సంబంధం లేదు ప్లీజ్ సూర్య అలా అనొద్దు నీ దగ్గర కోట్ల ఆస్తుండొచ్చు కానీ నా దగ్గర కోట్ల విలువ చేసే ప్రేమ ఉంది దాని విలువేంటో నువ్వు తెలుసుకోకుండా ఆ ప్రేమను కాల్ చేసావు తగలబెట్టేశావు బూడిద చేసావు పరిపాటే సూర్య చేసింది పరిపాటే మామూలు పొరపాటు కాదు జీవితాంతం సరిదిద్దుకోలేని పొరపాటు అలానద్దు సూర్య ఆ రోజు ఎందుకు అలా ప్రవర్తించాను చెప్పుకునే అవకాశం ఇవ్వు ఒక్కసారి మనిషి పోతే ప్రాణం తిరిగి రాదు ప్రేమ చచ్చిపోయాక మళ్ళీ పుట్టదు నీ అహంకారానికి నా ప్రేమను బలి చేశావు తప్పుకో సూర్య సూర్య ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను ప్లీజ్ కుకు కంపరంగా ఉంది అసహ్యం వేస్తుంది అయినా బజారు మనిషిని నన్ను ముట్టుకుంటే అపవిత్రం అయిపోవా మర్చిపోయావా రాయ్ పదండ్రా సూర్య ప్లీజ్ సూర్య ఒక్క నిమిషం ఆగు సూర్య నేను చెప్పేది జరుగు నేను చెప్పేది విను సూర్య ప్లీజ్ సూర్య ప్లీజ్ నీకే చెప్పేది పక్కన జరుగు వీల్లేదు నన్ను వదిలి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు శివ నువ్వైనా మీ అన్నయ్యత చెప్పు ప్లీజ్ చోటా నువ్వేనా చెప్పు సూర్య ప్లీజ్ కొట్టు సూర్య ఆగిపోయావే కొట్టు పదకొండు పన్నెండు నీకు ఇవ్వాల్సిన బాకీ 12,000 దీంతో నీకు నాకు మధ్య రుణం తీరిపోయింది సూర్య నా బాకీ తీర్చే శక్తి లేనోడివి సిగ్గు లేకుండా నన్ను ప్రేమిస్తావా అనే కదా ఆ రోజు నన్ను నిలదీశావు ఆ క్షణం నుండి ఎప్పుడెప్పుడు రుణమిక్తుడు అవ్వాలా అనిపించింది నా ఆటోని ఓనర్కి తిరిగిచ్చి ఈ డిపాజిట్ వెనక్కి తెచ్చుకున్నాను చూడు పొరపాటును కూడా నన్ను కలవడానికి ట్రై చేయకు మాట్లాడడానికి ట్రై చేయకు నేను ఎంత మంచోడ్ను అంత చెడ్డోణ్ణి ఇంతవరకు నా మంచితనమే చూసావు అక్కడితో ఆగిపో నాలో రాక్షసుని చూడటానికి ట్రై చేయకు తట్టుకోలేవు ఈడమ్మా కడుపు మాడా అడుగుతున్న నా బాకీ తీర్చకుండా
అడగన శశిరేఖ బాకీ తీరుస్తున్నాడేంటి? ఇదేం పోయే కాలం? అండలమ్మ, నీ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను గాని ఊరు వదిలి పారిపోవట్లేదు. ఎక్కడున్న త్వరలోనే నీ అద్దె బాకీ తీరుస్తాను. ఆ రోజు నిన్ను రౌడీల బారి నుంచి కాపాడినందుకు నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ బ్లాంక్ చెక్. నా పవిత్రమైన మనసుని నీకిచ్చి బ్లాంక్ ప్లేస్లో నీ పేరు రాసుకోమన్నాను. కానీ నువ్వు ఒళ్ళు పొగరుతో నా మనసును బాధ పెట్టావు, తిరిగి నా మొహాన్నే కొట్టావు, అద్దోలాంటి నా మనసును ముక్కలు చేశావు. సంతానం